నెల్లూరు జిల్లా ఆత్మకూరులో కూరగాయల ధరలు అటకెక్కాయి. మున్సిపల్ కూరగాయల మార్కెట్లు ధరల పట్టిక వివరాలను తెలపకుండా యథేచ్ఛగా వ్యాపారాలు సాగుతున్నాయి. షాప్ షాప్ కు కూరగాయల ధరల్లో తేడాలు కనిపిస్తున్నాయి. ధరలు పెరగడంతో సామాన్యులు కొనలేక లబోదిబోం అంటున్నారు. సంబంధిత అధికారులు ధరలను నియంత్రించి సాధారణ స్థితిలో విక్రయాలు జరపాలని ప్రజలు కోరుతున్నారు. టమాటాలు వంకాయలు 10 రూపాయలు కడితే ఇవ్వటం లేదు. వంకాయలు టమాటాలు బీరకాయలు అన్ని రేట్లు ఎక్కువండి. మేము పేద వాళ్ళం, పనులు బాగాలేక 1 కిలో 30 రూపాయలు లెక్కలు అమ్ముతున్నారు. మాకు ఆ డబ్బులు లేక పని లేక మేము 10 రూపాయలు కడితే ఇవ్వడం లేదు సార్. రేట్లు విపరీతంగా ఉన్నాయి, కొనలేకున్నాము, పనులు లేవు. సరుకులు అంగడి వాళ్ళు, కూరగాయల అంగడి వాళ్ళు బాగా బతుకుతున్నారు. మాలాంటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎవరికి చెప్పుకోవాలి, ఏం చెప్పాలి అనేది అర్థం కావటం లేదు. కూరగాయలు ఏ వస్తువు అయినా కూడా 60 నుంచి 80 దాకా అమ్ముతున్నారు. ఆకూరు మార్కెట్ కూరగాయలకు వచ్చాను. కిలో టమాటా 60 రూపాయలు, ఎక్కడ పట్టికలు లేవు. కూర రేట్లు